చిల్లర ఉండే ఆ తర్వాత 8000 ఇప్పుడు 7000 కు పడిపోయింది ప్రెజెంట్ ఈ చాలా మంది పత్తిని తీసి ఇళ్ళల్లో మగ్గబెడుతున్నారు ఇప్పుడు మీ పరిస్థితి ఎలా ఉంది మీరు ఏం కోరుకుంటున్నారు రేట్ పెయిన సంవత్సరం ఇట్లే పత్తి పండిచినాం ఇట్లే మంచిగా చేసుకున్నాం అప్పుడు ఏందంటే పురుగుమందులకు ఎరువులకు రేట్ బాగా తక్కువ ఉండే పెయిన సంవత్సరం ఈ సంవత్సరం తోటి పోలిస్తే పోయిన సంవత్సరం అన్నిటికి తక్కువ ఉండే మాకు ఏ రేట్ పెట్టినా గానీ మాకు సమతమే అనుకొని మేము మిల్లులకు పోయి అమ్ముకున్నాం అయ్యా ఇప్పుడు ఎరువు బస్తకు 1200 ఉన్న ఎరువు బస్తకు 1600 అయింది 2-3 వందలు కాదు పెరిగింది 5-6 వందలు 1000 రూపాయల దాకా పెరిగింది ఒక్కొక్క మందుల మీద దాని మీదకి అంత రేటు పెరిగినా పర్లేదు మనకు పత్తికి ఎట్లా 10000 12000 రూపాయలు వద్దని ఆశ కొద్దీ మేమైతే సాగు చేసుకున్నాం కానీ ఈ సంవత్సరం వచ్చేసరికి ఎవరికి ఏ ఇన్ఫర్మేషన్ అసలు ఇది రేటు ఎందుకు తగ్గిస్తాను కానీ ఇంతవరకు ఎవరు కూడా మాకు సమాధానం చెప్పలేదు ఏ మిల్లు ఓనర్ కూడా మాకు సమాధానం చెప్పలేదు ప్రెజెంట్ ఇప్పుడు ఎట్లుంది రేట్ ఎట్లుంది మీరు ఏం కోరుకుంటున్నారు 2700 అని చెప్తాను ఆడికి బిల్లు ఎత్తాను క్యాష్ కటింగ్ అని 4000 రూపాయలు పెడతాడు మన కాంట చార్జ్ అని 2-3 వందలు కట్ చేస్తాడు అన్ని వాళ్ళు 7000 1000 1200 2000 రూపాయలు మాకు పడతానా అయ్యా ఏది ఎక్కడ ఎక్కడ పత్తి గిట్టు పడతాడు ఎక్కడ అంత దోపిడి జరుగుతుంది ఇక్కడ ఎక్కువ పత్తి పంట పండుతుంది అని అందరు ఒక టైంలు అధికారులు ఆ వ్యాపారులు అందరు ఒక టైంలు మమ్మల్ని నిండా ముంచుతారు అయ్యా మాకు కొన్ని లక్షల కోట్ల రూపాయలు నష్టం ఇప్పుడు ఏం కోరుకుంటారు మాకు కనీస మద్దతు ధర 12000 రూపాయలు అన్న పెట్టు లేదంటే 2-3 ఏళ్ళ కిందట ఉన్న ఎరువులు బస్తా పెరుగు పురుగు మందుల రేట్లు ఆ 2-3 ఏళ్ళ కిందట ఉన్న రేట్లు అన్న పెట్టుంది లేకుంటే మాకు పెట్టుబడులు ఎక్కువ అవుతున్నాయి మాకు ఒక్కడే సాగు ఒకటే దారి లేకుంటే మేము పంట